హాయ్ వెల్కమ్ లో వెకమ్ ఛానల్ ముందుగా మా వీడియో మా వీడియో సో నిన్న మొన్న ఎపిసోడ్స్ చూసుకుంటే అంటే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ది బెస్ట్ ఎపిసోడ్స్ కానీ చెప్పుకోవచ్చు సో నీకేమనిపించింది సో నాకు మొన్న కొంచెం గొడవ చాలా బాగుంది నిన్న కొంచెం ఫన్నీగా జరిగింది పర్లేదు బాగా చూడడానికి సో లోబో లోపలికి వచ్చారు కదా అది బాగుంది సిని లోబో లోపలికి రావడం జరిగింది అలాగే మాట్లాడుకున్న చెప్పు సో స్టార్టింగ్ వచ్చి సో అక్కడ యాంకర్ రవి అండ్ కాజులు ఇద్దరు మళ్ళీ క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది స్టార్టింగ్ ఆల్రెడీ వాళ్ళ బయట ఫ్రెండ్సే కాకపోతే మధ్యలో బిగ్ బాస్ అన్నగా టాస్క్ జరగడం గొడవలు కామన్ కాబట్టి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ బాండింగ్ కంటిన్యూ జరుగుతుంది అవుతుంది సో అక్కడ యాంకర్ రవి కూర్చున్నాడు సో కాజులు పడుకున్నా ఆ టైంలో సిరి హనుమంత్ వచ్చి సో తన గుడ్లు దొంగతనం చేద్దామని వచ్చింది కాకపోతే అప్పుడు ఎందుకో నాకు రవి కాజల్కి సపోర్ట్ చేసేది అనుకుంటా చేసే కదా అర్థమైంది అక్కడ సో జాగ్రత్తగా చూడు చాలా మంది చూస్తున్నాం మనం దగ్గరికి వస్తున్నారు ఎవరిని అడిగితే కానీ చెప్పలేదు సో ఓకే సో నెక్స్ట్ ఇది చూసుకుంటే మొత్తం టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అందరికన్నా ఎక్కువ ఉన్నది ఎవరికి విశ్వ ఉంది మళ్ళీ సో ఏదైనా విశ్వ మాత్రం ఫిజికల్ టాస్క్ అయితే ఫస్ట్ లో ఉంటున్నారు నెంబర్ వన్ ఫిజికల్ టాస్క్ ద్వారా క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటే కన్ఫర్మ్ గా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విశ్వ అవుతుంది యా ఎందుకంటే నిన్న నిన్న కానీ అంటే ఒక టూ వీక్స్ చూసుకుంటే చాలా కొంచెం వరస్ట్ గా వర్స్ట్ ఇన్ ద సెన్స్ ఆడడం కానీ ఇలా చేయడం జరిగింది కానీ టూ వీక్స్ ని చూస్తే కొంచెం చాలా బాగా ఆడుతున్నాడు సో అందరితో కూడా బాగుంటున్నాడు బాగా మాట్లాడుతున్నాడు సో ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా టాప్ ఫైవ్ ఉండే ఛాన్సెస్ పక్కాగా ఉన్నాయి సో మెయిన్ చూసుకుంటే ఇంకా తర్వాత మన షణ్ముఖ్ సిరి హనుమంత్ అండ్ జెస్సీ సో మాట్లాడదాం సో మొత్తంగా ఓవరల్ గా టాస్ పరంగా చూసుకుంటే సో మొత్తం మీద గేమ్ లో టాప్ ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ క్యాప్టెన్సీ కంటెంటర్స్గా రెడీ అయ్యారు సో దాని తర్వాత చూసుకుంటే మెయిన్ అక్కడ జెస్సీకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ గోవిందా అది అయితే నేను టాస్క్ ఆడుతున్నప్పుడు అనుకున్నాను నువ్వు కూడా నాకు చెప్పినట్టున్నావు ఎలాగ ఆడితే అది టాస్క్ ఎవరు ఎందుకంటే దొంగలు ఇంచాలి లేకపోతే వాళ్ళకి తెలియకుండా తీసారు కానీ వెళ్ళి రిక్వెస్ట్ చేసి తెస్తే అది గేమ్కి అని ఎలా వద్దు సో బిగ్ బాస్ కూడా అదే చెప్పాడు సో అందుకే టాస్క్ గోవిందా సో టాస్క్ గోవింద్ కానీ అక్కడ షణ్ముఖ్ జశ్వంత్ మాత్రం చాలా హడ్ అవును కాస్త మళ్ళీ ఆ టైంలో షణ్ముఖ్ జస్వంత్ అన్నాడు బిగ్ బాస్ నాకు కూడా ఇటువంటి సీక్రెట్ టాస్క్ ఇవ్వంటే అక్కడ యాంకర్ రవి అన్నాడు టాస్క్ ఆడు అని సో టాస్క్ అనే పాయింట్ షణ్ముఖ్ జస్వంత్ ఎక్కడో తగిలింది కరెక్ట్ టైమ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అయిపోయింది షణ్ముఖ్ సో అదే పట్టుకుని ఇంకా అదే లోన్లీతో వెళ్ళిపోవడం జరిగింది సో నేను ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే సిరి హనుమంత్ సిరి హనుమంత్ అండ్ జస్ షణ్ముఖ జస్ ముగ్గురు అంటే షణ్ దగ్గరికి వెళ్ళడం మానవ లెగ్స్ వెళ్ళిపోవడం వెళ్ళడం లెగ్స్ వెళ్ళిపోవడం కొంచెం ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినాయి కాకపోతే వీళ్ళలో మిస్టేక్ ఎవరిది అంటే నీకు ఎవరి అనిపిస్తుందిరా రా ఎవరిదే అనిపించట్లేదు నిజంగా చెప్పాలంటే షణ్ముఖ్దే కొంచెం ఎందుకు బాగా ఓవర్గా థింక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కరెక్ట్ ఎందుకు జెస్సీ జెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సో సిరి హనుమంత్ నామినేషన్ లో ఉంది కదా తనకేమన్నా అని చెప్పి తన సెలెక్ట్ చేసి తన పాయింట్ ఆఫ్ వ్యూ తన కరెక్ట్ షణ్ముఖ్ ఏమనుకుంటున్నాడు నన్ను సెలెక్ట్ చేసి ఉంటే బాగుంది కదా అని చెప్పి షణ్ముఖ్ ఎందుకంటే సిరి హనుమంతు దగ్గర ఎలా స్టిక్కర్స్ లేవు కదా ఎస్ సో ఎలాగ నో యూజ్ అని చెప్పి సో ఇద్దరు పాయింట్లు కరెక్ట్ గానీ షణ్ముఖ్ బిహేవియర్ బాలేదు దాని తర్వాత నీకు నచ్చలేదు ఆమె మరి అంతలాగా చేయవలసిన అవసరం లేదు సిరియానమంత్ తెగ తెగ బాగా ఎమోషనల్ అయ్యింది మేబీ మరి నాగార్జున గారు వచ్చి ఏం చెప్తారని మనం వెయిట్ చేసి చూడాలి అలాగే లోబో వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయింది యాంకర్ రవి సో విశ్వ హ్యాపీ ఫీల్ యాంకర్ రవి ఫేస్ లో మాత్రం ఎక్సైట్మెంట్ చాలా హ్యాపీగా హక్ చేసుకున్నాడు సో ఆ టైంలో కూడా సిరియా హనుమంత్ జెస్సి షన్ముఖ్ వీళ్ళ ముగ్గురు మాత్రం బయటకు రాలేదు సో ఏదేమైనా యాంకర్ రవికి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ కానీ లోబో వస్తే వస్తూనే రెండు టూ ఎక్స్పర్ట్ వచ్చి బ్లాక్ ఒకటి గోల్డ్ ఒకటి సో బ్లాక్ అండ్ తో మన శ్రీరామ్ చంద్రెన్సీ నుంచి బయటకి అదే టాస్క్ నుంచి సో ఎవరికి ఛాన్స్ ఇచ్చారనుకుంటున్నారు సో కాజుల్ కాజుల్ ఛాన్స్ ఇవ్వడం అనేది నాకు అక్కడ కొంచెం ఏదో అనిపించింది ఏమనిపించింది కాజులకు ఎందుకు ఇచ్చాడు అసలు ఆ టైంలో ఎవరికి ఇవ్వాలనుకున్నా షణ్ముఖ్ ఇస్తే బాగుంటది అని అనుకున్నాను అనుకుంటుంటారు జెస్ గానీ ఇస్తే బాగుంటది అనుకున్నా సో ఓకేలే ఏదో ఒకటి సో లోబో లోపలికి వెళ్ళడం అయితే అందరికి కొంచెం ఆనందంగానే ఉంది పాజిటివిటీ ఎంటర్టైనర్ బ్యాక్ అని చెప్పడం జరిగింది మరి ఏం జరుగుతుందో చూడాలి కానీ అక్కడ విశ్వ యాంకర్ రవి లోబో సో వాష్రూమ్ దగ్గర మనం ముగ్గురు ఆడదాం అంటే గేమ్ ఆడదామని చెప్ప గేమ్ ఆడదామని చెప్పారు కానీ ఈ సారి నుంచి ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్ లో ఉండాలి మన ముగ్గురు చేస్తే అని చెప్పాడు సో ఫిజికల్ టాస్క్ లో నువ్వు బాగా పర్ఫామ్ చేయ విశ్వ నేనైతే మెంటల్ గా ఆర్చేస్తా మన లో రెండు కవర్ చేస్తూ ఉంటాడని చెప్పాడు సో పర్లేదు ఓవరాల్ గా వాళ్ళ గేమ్ ప్లాన్ వాళ్ళు యూజ్ చేస్తారు సో చూద్దాం మరి ఈ గొడవ ఇంకా ఎన్ని రోజులు క్లియర్ అని అనుకుంటా ఎస్ ప్రియా గారు అండ్ సన్ని సో ఇక్కడ కొంచెం ఫన్నీ కన్వర్జేషన్ అయితే జరిగింది మొన్న ఎపిసోడ్ లో ఫైర్ జరుగుతున్నారు కానీ నిన్న చూసినప్పటికీ కొంచెం మళ్ళీ క్లోజ్ అయిపోయి అది కామన్ అని గొడవలు జరుగుతూ మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు కానీ నాగార్జున సార్ వచ్చి క్లారిటీ అనేది మనం చూడాలి వెయిట్ చేయాలి సో అదే మరి చూద్దాం ఏం జరుగుద్ది అనేది సో మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారంటే నేనైతే యానీ మాస్టర్ అనుకున్నా నువ్వే అనుకున్నా నేను కూడా యానీ మాస్టర్ అనుకున్నా అసలు క్యాప్టెన్ ఈ రోజు చూద్దాం సో మరి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్క్రైబ్ చేసుకోవడానికి బాయ్ బాయ్